వంకాయలు ఎంతన్న పావు కేజీ? 9 రూపాయలు అండి. ఒక పావు కేజీ అన్న. సార్ నుంచి 10 రూపాయలు చెప్తే బెటర్ ఏమో. బాబు పావుకాయ వంకలి ఎంతమ్మా పావు కేజీ? 10 రూపాయలే తాత. ఏంట్రా రూపాయి పెరిగిందా పెంచావా? పెంచడేమో తాత, రూపాయి కదా. రూపాయే కదా, రూపాయి ఇస్తే రోజంతా బత్తాలు మూసేవాళ్ళు మేము. నా దగ్గర ఊరికినే తెప్పిదనుకుంటున్నావా? ఈ రూపాయి కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకుని ఇల్లు కట్టుకున్న వాళ్ళు మేము. అలాంటిది ఒక వస్తువు మీద రూపాయి వేసుకుని దెబ్బేస్తున్నారు. ఏరా ఆడు 9 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి రూపాయలు లేసా? రూపాయి కదా వదిలేసానరా. ఆయన రూపాయి ఏమొస్తుంది చెప్పు. అవునా, కోటి రూపాయలు రూపాయి తగ్గినా దాన్ని కోటి రూపాయలు అనరు. అది రూపాయికున్న వాల్యూ. రూపాయి సాకెట్లో ఇది ఇయ్యమ్మా. ఇయ్యమంటారండి. రే చేంజ్ ఉందా? 100 ఉందిరా. ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలరా. అక్కడ వదిలేసిన రూపాయి అంటే కూడా భయపడదనా? రే సారీరా, ఇంకెప్పుడు ఎవరిదగ్గర రూపాయి కూడా వదలను. సరేనా, పదరా బాబు పోదాం. ఎంత కొట్టాలన్నా? లీటర్ కొట్టు. అన్నా లీటర్ ఎంత? 96 అన్న. రూపాయి చేంజ్ ఉందా? రే రూపాయి చిల్లర ఉందా? ఈ పెట్రోల్ రేట్లు బాగా దారుణంగా పెరిగిపోయినాయిరా. మన జీతం మాత్రం అదే 10,000 బాబు. సర్లే ఏం చేస్తాం, ఇంతకు ఎంత కొట్టించమంటావు? 102 కొట్టించు. 2 రూపాయలు చేంజ్ ఉందా? ఇదిగో ఉందిగా. అవును 100 కొట్టితే ఏమవుతురా? రౌండ్ ఫిగర్లో మోసం ఉంటుందిరా, అందుకని 2 రూపాయలు ఎక్స్ట్రా కొట్టించుకుంటారు. సర్లే భయ్యా, 101 కొట్టు భయ్యా. అరే 102 కదరా, ఇందాక దొమ్మేహాను కదరా ఎక్స్ కోసం. దానికి చెడు కొట్టడం ఏమో 10 రూపాయలు, దానికి కవర్ చేయడానికి ఏమో రూపాయా. ఇంతకురా వేస్ట్ వచ్చు.
అరే సుమంత్ మనది కాని రూపాయి మనకి ఎందుకురా, అలాగే మనది అనుకున్న రూపాయి వదిలిపోవడం ఎందుకు? అంటే మార్నింగ్ వదిలేసిన రూపాయి ఇలా వచ్చింది మరా. అది పాయింటే కోటి రూపాయల రూపాయి తగ్గిన దాన్ని కోటి రూపాయలు అంటారు, అది రూపాయికున్న వాల్యూ. అరే సుమంత్ మనది కాని రూపాయి మనకి ఎందుకురా, అలాగే మనది అనుకున్న రూపాయి వదిలిపోవడం ఎందుకు? అరే డిగ్రీ చేసినప్పుడు ఇంట్లో డబ్బులు ఇచ్చి ఖర్చు పెట్టుకోరా అని ఊరు, ఇప్పుడు నీ డబ్బులు నువ్వే సంపాదించుకోవాలరా అంటున్నారు. పేరెంట్స్ బాగా కమర్షియల్ అయిపోయారా. నెక్స్ట్ మన పిల్లలకి మనం పాకెట్ మనీ ఇవ్వాలంటే సంపాదించాలి మరి. మీ నాన్న అడిగి మీ ఓడికి ఇస్తే ఏమైనా బాగుంటుందా? తలుచుకుంటే చాలా భయంకరంగా ఉందిరా. ఏదో ఒకటి చేసి జాబ్ అయినా బిజినెస్ అయినా చెయ్యాలి. హే హాయ్ సుమంత్. హాయ్రా. హాయ్ సతీష్. హాయ్రా. ఏరా అమ్మకం ఎప్పుడు వచ్చావు? 2 డేస్ అయింది. హే మామా డాన్స్ బాగా చంపేతున్నావా? అవునరా, అమెరికాలో లైఫ్ అంటే తెలిసిందే కదా, బాగానే ఉంటుంది. డాలర్ వాల్యూ పెరుగుతుంది కదా, ఎందుకు పోగదు, బాగానే ఉంటుంది. ఇండియన్ రూపీ వాల్యూ పడిపోవడం వల్ల మీకు అలా అనిపిస్తుంది అంతే, డాలర్ వాల్యూ ఎప్పుడూ ఒకటే. అదే నిజమే రోయ్. మరి ఇండియన్ రూపీ ఎందుకు పడిపోతుంది అంటావు? ఏమో నేను ఇండియా గురించి అంతగా పట్టించుకోను. రే కాలేజీ మనం బాగా చదవకపోతే సార్ ఏమన్నా వాడు గుర్తుందా? బాగా చదివి మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని వాడు. మరి నువ్వు ఏ దేశానికి పేరు తీసుకొస్తున్నారా? మన సార్ చెప్పినట్టు బాగా చదివి కష్టపడి మన దేశం కోసం పనిచేస్తే మన దేశం పేరే కాదు రూపాయి వాల్యూ కూడా పెరుగుతుంది కదరా. ప్రతి ఒక్కడు అమెరికా వెళ్ళిపోయి వాటి ట్యాక్స్లు కడితే రూపాయలు పడిపోదా? ఇంతకుముందు డాలర్ వాల్యూ 50 రూపాయలు, ఇప్పుడు 75 రూపాయలు. మన వాళ్ళే మన రూపాయలు తొక్కేస్తుంటే ఇంకేం చేస్తాం? ఏమోరా నేనంత ఆలోచించలేదు. అయినా నువ్వు ఇండియా గురించి పట్టించుకో కదరా. సరే మళ్ళీ ఎప్పుడు ప్రయాణం? యుఎస్లో కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకున్నానరా. ఇప్పుడు సేమ్ కంపెనీ మన ఇండియాలో స్టార్ట్ చేసి యుఎస్ వాళ్ళే మన దగ్గరికి వచ్చి జాబ్ చేసి వాళ్ళే మనకు ట్యాక్స్ కట్టేలా చేద్దామని ఫిక్స్ అయ్యి. సుమన్ నువ్వే దగ్గర మన కంపెనీని పైకి లేపాలి. సతీష్ నువ్వు కూడా. అరే మామా నువ్వు అమెరికా వెళ్ళి ఏ బిజినెస్ షాప్లో వర్క్ చేస్తున్నావు అనుకున్నావు, ఏకంగా కంపెనీ స్టార్ట్ చేస్తున్నావా? నువ్వు చెప్పింది కరెక్టే, నేను పిజ్జా షాప్లో వర్క్ చేస్తూనే జాబ్ కొట్టి గట్టిగా సంపాదించాను. కానీ సుమంత్ చెప్పేవరకు అర్థం కాలేదు నా కష్టాన్ని వేరే దేశానికి ట్యాక్స్గా పోస్తున్నాను. థ్యాంక్స్ రా సుమంత్. మేమే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇండియాలో కంపెనీ స్టార్ట్ చేసి మాకు జాబ్లు ఇస్తాను. థ్యాంక్స్ రా. థ్యాంక్స్ రా.